మన్మోహన్ సింగ్ అని ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా దేశానికి అపాయింట్ చేసినటువంటి మేధావి పివి నరసింహారావు గారు తన నేతృత్వంలోనే మన దేశం లోపల సరళీకృత ఆర్థిక విధానాలు అమలై విదేశీ పెట్టుబడులు మన దేశానికి రావడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలతో మనం పోటీ పడుతున్నామంటే దానికి పివి నరసింహారావు గారు చేసినటువంటి కృషి మూలంగానే ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టూ ఐటీ పరిశ్రమలు కానీ లక్షలాది మంది యువకులకు యువతకు ఉద్యోగాల అవకాశాలు లభించడానికి దానికి కృషి పివి నరసింహారావు గారి. ఆ పివి నరసింహారావు గారి కృషి తను చనిపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు తను ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగించినట్టే పివి నరసింహారావు గారు ఎంత దూరదృష్టితో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను ఈ యొక్క మన దేశానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పరిచయం చేసినట్టే పివి నరసింహారావు గారు ఎంత దూరదృష్టితో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను ఈ యొక్క మన దేశానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పరిచయం చేసిందనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు కూడా పివి రాజేశ్వరరావు గారితో పివి నరసింహారావు గారి కొడుకు రాజేశ్వరరావుతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన పార్లమెంట్ సికింద్రాబాద్ కాంటాక్ట్ చేసినప్పుడు నేను పెద్ద ఎత్తున ఆయన పార్లమెంట్ పరిధి లోపల ఎన్నికల కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొని ఆయన గెలిచిన రోజు పివి రాజేశ్వరరావు గారు ఎంపీగా గెలిచిన రోజు నేను పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి 100 కిలో ప్యాకెట్లు తీసుకుపోయి నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. పివి రాజేశ్వరరావు గారికి నేను ఇచ్చినటువంటి ప్యాకెట్స్నే ఆ రోజు పి జానందన్ రెడ్డి గారికి, కోదన్ రెడ్డి గారికి, అప్పుడంతా వాళ్ళంతా శాసనసభ్యులు, వాళ్ళందరూ ఇళ్ళల్లో పోయి రాత్రిపూట 1 o'clock 2 o'clock వాళ్ళ ఇళ్ళల్లో పోయి స్వీట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ఆ కుటుంబంతో నాకు చాలా దగ్గరి సంబంధాలు. ఆదర్శనగర్ కాలనీకి వెళ్ళేవాడిని. ఒకసారి పివి రాజేశ్వరరావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి ఢిల్లీలో 7 రేస్ కోర్స్ అంటారు, ఆ 7 రేస్ కోర్స్ కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అంతటి దగ్గరి సన్నిహితం పివి నరసింహారావు గారి కుటుంబంతో నన్ను ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఉండేది. తర్వాత వాళ్ళ కొడుకు మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ఉండేవాడు, తనతో కూడా చాలా దగ్గరి సంబంధాలు. ఈరోజు 100వ జయంతి ఉత్సవాలు మన కాంగ్రెస్ పార్టీ పరంగా